लक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे कुरुपरम्परां सांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं मध्ये विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् జీకే డిజిటల్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని చూద్దాం శ్రీ శ్రీశోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసము శుక్లపక్షము ఆదివారము తిథి సప్తమి రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం పుబ్బ ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అమృత గడియలు అనగా శుభ సమయం రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఈరోజు ఆదివారము దీన్నే భానువారము అని కూడా పిలుస్తాం ఆదివారంతో కూడినటువంటి సప్తమి చాలా విశిష్టమైనది కాబట్టి సూర్యుడిని ఆరాధిస్తాం ఆదివారము సూర్యుడిని ఆరాధిస్తాం సప్తమి ఆయనకి ఇంకా ఇష్టమైన రోజు సూర్యుడు జన్మించినటువంటి రోజుగా చెప్తాం అందుకని సూర్యారాధన ఈరోజు చాలా ఉత్తమం ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం పుబ్బ వెళ్ళిపోయి ఉత్తర ప్రవేశిస్తుంది ఉత్తరా నక్షత్రం అంటే దీన్ని ఉత్తర ఫల్గుని అంటాం అంటే మన కార్యక్రమం పూర్తి అవ్వగానే మనకి శుభాన్ని చేకూర్చేటువంటి నక్షత్రం పూర్వ ఫల్గుణిలో పూర్వమే ముందే శుభాన్ని ఇస్తే ఈ నక్షత్రం మన కార్యక్రమం పూర్తి అయిన వెంటనే శుభాన్ని కలిగిస్తుంది కాబట్టి ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు ఏం చెయ్యాలి ఇది ఎలా ఉంటుంది ఇది కూడా రెండు తారలతో ఉండేదే నక్షత్రం దండాకృతిలోనే ఉంటుంది ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు ఈరోజు ఆర్య అనే ఆర్యమనేటువంటి సూర్యుడు ఆయన్ని ఆరాధిస్తే శుభం చేకూరుతుంది వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఏంటి రేగు చెట్టు వృక్షం వృక్షమంట ఆ రేగు చెట్టుని చక్కగా నీరు పోసి పోషిస్తే వీరికి శుభం జరుగుతుంది ప్రయాణానికి అంత నక్షత్రం బాగానే ఉంటుంది కానీ కొంత ప్రయాణించే ముందు బియ్యపండితో చేసినటువంటి పదార్థాన్ని స్వీకరించి వెళితే అది భుజించి వెళితే మనకి శుభం జరుగుతుంది ఈరోజు కాబట్టి సప్తమి సూర్యుడిని ఆరాధించాలి ఈ నక్షత్రం వాళ్ళకి కూడా ఆర్య అనేటువంటి సూర్యుడిని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది కాబట్టి ఈ ఇద్దరు సూర్యుల్ని ఆదిత్యుల్ని మనం ఆరాధించి శుభ ఫలితాలని పొందుదాం శుభం